మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా గడిపిస్తున్నారు. ఓవైపు షూటింగుల్లో పాల్గొంటూనే మరోవైపు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ సర్వేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే చిరు బర్త్డే రోజున తన తదుపరి సినిమా భోళాశంకర్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తమిళ మూవీ వేదాళం చిత్రానికి తెలుగు రీమేక్ భోళాశంకర్. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రాలేదు. తాజాగా ఈరోజు మెగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు భోళాశంకర్ మూవీ మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ ఇచ్చి రూమర్స్ కు చెక్ పెట్టేశారు. నవంబర్ 11 ఉదయం 7:45 ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ తెలిపింది. అలాగే నవంబర్ 15 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. తమిళంలో అజిత్ చేసిన పాత్రను తెలుగులో చిరంజీవి చేయనున్నారు. అలాగే చెల్లెలుగా చేసిన లక్ష్మీ మీనన్ పాత్రను తెలుగులో కీర్తి సురేష్ చేయనున్నారు. ఇక ఇందులో నటించిన నటీనటులకు సాంకేతిక నిపుణులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇందులో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పూజా హెడ్గే కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. వచ్చే 4 ఫిబ్రవరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.